హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ రోజు ఈవిడ మనం యొక్క క్లాసెస్ లో భాగంగా మ్యాథమెటిక్స్ క్లాస్ మనం డిస్కస్ చేద్దాం ఈ యొక్క క్లాస్ అనేది మనకు డైరెక్ట్ గా యూట్యూబ్ లోనే అందుబాటులో ఉంటుంది సో ఎవరైతే సిరీస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒక క్లాస్ అనేది మాకు డెమోగా ఇస్తే బాగుంటుందని అడగడం జరిగింది కాబట్టి మీ అందరి కోసం ఒక క్లాస్ అనేది డెమోగా ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఉన్నటువంటి సేమ్ మెథడాలజీ ప్రకారమే రిమైనింగ్ ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ అదేవిధంగా మెకానిక్స్ క్లాసెస్ కూడా కవర్ అవ్వడం జరుగుతుంది సో యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం కనుక మనం చెక్ చేసినట్లయితే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్కి లీనియర్ ఆల్జిబ్రాలు మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ సిస్టమ్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఐగన్ వాల్యూషన్ ఐగన్ వెక్టార్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు మనం మ్యాట్రిసెస్ అనేవి కవర్ చేద్దాం సో మ్యాట్రిక్స్ సో మ్యాట్రిక్స్ అంటే ఏంటిది బై ఎంబైఎన్ ఫార్మ్లో ఉండేటటువంటి రెక్టాంగులర్ లేదా స్క్వేర్ షేప్లో ఉండేటటువంటి వివిధ ఎలిమెంట్స్తో కూడినటువంటి ఒక బాక్స్ మనం మ్యాట్రిక్స్గా తీసుకోవడం జరుగుతుంది సో దీంట్లో మనకి ఏ సెట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ ఫార్మేషన్ అరే ఈస్ కాల్డ్ మ్యాట్రిక్స్ సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డేటా కనుక తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఎం ఎన్ టు ఎన్ సో ఏఎంఎన్ సో వాట్ ఈజ్ మీన్ బై ఎం వాట్ ఈజ్ మీన్ బై ఎన్ ఎం అంటే రోస్ దీస్ ఆర్ కాల్డ్ రోస్ అండ్ దీస్ ఆర్ కాల్డ్ కాలమ్స్ నిలువుగా ఉండే వాటిని కాలమ్స్ అంటారు అడ్డంగా ఉండే వాటిని రోస్ అనడం జరుగుతుంది సో వీటిని బేస్ చేసుకుని మనం మొత్తం కూడా టర్మినాలజీ ఉంటుంది సో గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఈ విధమైనటువంటి షార్ట్ కోట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాకపోతే మన యొక్క పీజీ సెట్కి మాత్రం ఈ యొక్క షార్ట్ కోట్స్ చోట అవసరం లేదు డైరెక్ట్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఏఎంఎన్ అంటే ఏంటిది ఏ వన్ టూ అనేది మనకి ఏ పొజిషన్లో ఉంటుంది ఏ వన్ త్రీ అంటే ఏంటిది లేదా వీటికి సంబంధించి మనకు కొన్ని టైప్స్ ఆఫ్ మ్యాట్రసెస్ ఉంటాయి ఆ యొక్క టైప్స్ ఆఫ్ మ్యాట్రసెస్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అయితే రిపీట్ అవ్వడం జరిగింది వాటి గురించి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మ్యాట్రసెస్ ఎక్కువ క్వశ్చన్స్ వీటి నుంచే రావడం జరుగుతుంది అండ్ ఫస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్లో రో మ్యాట్రిక్స్ సో రో మ్యాట్రిక్స్ అంటే మనకు ఓన్లీ ఒకే ఒక రో ఉంటే దాన్ని మనం రో మ్యాట్రిక్స్ అంటాం అంటే మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే ఏ వన్ వన్ ఏ వన్ టూ ఏ వన్ త్రీ ఏ వన్ ఫోర్ ఏ వన్ ఫైవ్ సో ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయినా ఉండొచ్చు కానీ రో మాత్రం ఒకటే ఉంటేనే దాన్ని మనం రో మ్యాట్రిక్స్ అంటాం అదేవిధంగా ఒకే కాలం ఉంటేనే దాన్ని మనం కాలం మ్యాట్రిక్స్ అనడం జరుగుతుంది సో ఎన్ వాల్యూ ఈక్వస్ టు వన్ ఎం అనేది ఎన్నైనా ఉండొచ్చు ఎన్ని రోస్ అయినా మనకి ఇక్కడ పాజిబుల్ సో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ అయినా ఉండొచ్చు కానీ ఒకే కాలం ఉంటేనే దాన్ని మనం కాలం మ్యాట్రిక్స్ అనడం జరుగుతుంది లేదా మనకి ఈ విధంగా ఇస్తాడు ఎం త్రీ ఇంటూ వన్ ఈజ్ యాన్ ఏ మ్యాట్రిక్స్ నల్ మ్యాట్రిక్స్ లేదా స్క్వేర్ మ్యాట్రిక్స్ లేదా రో మ్యాట్రిక్స్ కాలం మ్యాట్రిక్స్ అని ఇవ్వడం జరుగుతుంది సో త్రీ ఇంటూ వన్ ఇవ్వడం జరిగింది కదా సో త్రీ అంటే రోస్ వన్ అంటే కాలం సో వన్ కాలం ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ కాలం మ్యాట్రిక్స్ ఒకవేళ ఏ వన్ ఇంటూ ఫోర్ ఇవ్వడం జరిగింది సో వన్ అంటే రో ఫోర్ అంటే కాలం సో వన్ రో ఉంది కాబట్టి దాన్ని ఏమనడం జరుగుతుంది రో మ్యాట్రిక్స్ సో దట్స్ ఇట్ మనకు అంత సింపుల్గా విత్ ఇన్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చు సో ప్రతి క్వశ్చన్ కూడా మనకు వన్ మినిట్ టైం ఇవ్వడం జరిగింది నెగిటివ్ లేదు కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా ఆప్షన్ చేయొచ్చు అయితే ఇది సిబిటీ కాబట్టి మనం ఒక క్వశ్చన్ చూసినప్పుడు అంటే మనకు డైరెక్ట్ ఓఎంఆర్ ఉంటే ఏంటిదంటే ఒకేసారి హండ్రెడ్ క్వశ్చన్స్ విజిబిలిటీ ఉంటుంది బట్ మనకి ఇక్కడ అట్లా కాదు ఓన్లీ ఒకే క్వశ్చన్ మాత్రమే ఒకసారి డిస్ప్లే అవుతుంది కాబట్టి ఉన్నటువంటి ఆ టైంలోనే ఉన్నటువంటి ఆ తక్కువ టైంలోనే ఈజీగా స్కోర్ చేయాలంటే వితిన్ వన్ ఆర్ టూ సెకండ్స్లోనే ఆన్సర్ చేసేటట్టు మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో దీనిలో ఉన్నటువంటి షార్ట్ తోటి మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు సో రో మ్యాట్రిక్స్ అంటే ఓన్లీ వన్ రో కాలం మ్యాట్రిక్స్ అంటే ఓన్లీ వన్ కాలం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ ఉండేటటువంటి ఏఎంఎన్ ఈజ్ ఈక్వల్ సో ఎంఎన్ఆర్ ఈక్వల్ అంటే ఎం వాల్యూ ఎక్స్ అయితే ఎన్ వాల్యూ కూడా ఎక్స్ అవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వై అనుకోండి ఎం వాల్యూ వై అయితే ఎన్ వాల్యూ కూడా వై అవ్వాల్సి ఉంటుంది ఏ టూ బై టూ ఏ త్రీ బై త్రీ ఏ ఫోర్ బై ఫోర్ ఇవన్నీ కూడా స్క్వేర్ మ్యాట్రిక్సెస్ సో రోస్ కాలమ్స్ రెండు కూడా సమానంగా ఉంటే మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం వన్ టూ త్రీ ఫోర్ ఇది రోజ్ టూ కాలమ్స్ కాబట్టి ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్ నెక్స్ట్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఇక్కడి నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ పైవన్నీ కూడా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు కాకపోతే చాలా కన్ఫ్యూజింగ్ అయ్యేవి మాత్రం ఇవి డయాగ్నల్ కనుక అన్నట్లయితే మనకు ఓన్లీ డయాగ్నల్లో మాత్రం వాల్యూస్ ఉంటాయి మనకు అప్పర్ సైడ్ లోయర్ సైడ్ మొత్తం కూడా జీరోస్ అనేవి ఉండడం జరుగుతుంది అంటే మిగిలినటువంటి ప్లేసెస్ మొత్తం కూడా మనకు జీరోతో ఉండడం జరుగుతుంది ఓన్లీ మనకు డయాగ్నల్ లో మాత్రం వాల్యూస్ ఉంటాయి దాన్ని మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం అండ్ నెక్స్ట్ స్కేల్ ఆర్ మ్యాట్రిక్స్ సో డయాగ్నల్ కి స్కే పెద్ద తేడా ఏమి ఉండదు కాకపోతే డయాగ్నల్ ఉన్నటువంటి వాల్యూస్ అన్ని కూడా సేమ్ ఉంటాయి దాన్ని మనం స్కేలార్ అంటాం ఒకవేళ వేరే వేరే వాల్యూస్ ఉంటే డయాగ్నల్ అని అనడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ జీరో 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 ఏ జీరో 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 బి సో ఇదే మ్యాట్రిక్స్ సో ఇక్కడ రెండు ఏలు వచ్చినాయి కానీ ఇక్కడ బీ వచ్చింది కాబట్టి ఇది డయాగ్నల్ అదే ఇక్కడ కూడా ఏ వచ్చినట్లయితే ఇది స్కేలార్ సో చాలా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మనకు ఓన్లీ డయాగ్నల్లో మాత్రమే వాల్యూస్ ఉంటే అది డయాగ్నల్ కానీ స్కేలార్ కానీ ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ కూడా సేమ్ ఉన్నట్లయితే స్కేలార్ వేరు వేరు ఉన్నట్లయితే అది డయాగ్నల్ అండ్ నెక్స్ట్ ఐడెంటిటీ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్ ఈ యొక్క ఐడెంటిటీ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్లో కేవలం వన్ ఆర్ జీరో అంటే బైనరీ డిజిట్స్ అయినటువంటి జీరో వన్ మాత్రమే ఉండడం జరుగుతుంది అదర్ డిజిట్స్ ఆర్ నాట్ అలౌడ్ సో మనకి ఇక్కడ ఇది జీరో వన్ మాత్రం ఉన్నట్లయితే దాన్ని మనం యూనిట్ మ్యాట్రిక్స్గా పిలవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ నల్ మ్యాట్రిక్స్ నల్ అంటేనే జీరో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ అన్ని కూడా జీరోలు ఉన్నట్లయితే దాన్ని మనం నల్ మ్యాట్రిక్స్గా అనడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ అప్పర్ ట్రాంగులర్ మ్యాట్రిక్స్ సో మనం ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే ఈ విధంగా ఉన్నటువంటి యొక్క డయాగ్నల్కి పై భాగాన మాత్రమే వాల్యూస్ ఉంటే దాని మనం అప్పర్ ట్రాంగ్యులర్ మ్యాట్రిక్స్ అంటాం ఒకవేళ లో ట్రాంగులర్ మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్కి కి కింది వైపు మాత్రమే మనకు వాల్యూస్ ఉంటే దాన్ని మనం లో ట్రాయాంగులర్ మ్యాట్రిక్స్ అనడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ పొటెంట్ అండ్ నెక్స్ట్ పొటెంట్ మ్యాట్రిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈ యొక్క నల్ పొటెంట్ మ్యాట్రిక్స్ అనేది ఎందుకంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది దాదాపుగా ఒక టూ టు త్రీ టైమ్స్ అయితే రావడం జరిగింది ఎగ్జామ్కి యొక్క పొటెంట్ అనేది సో ఇక నల్పోర్టెంట్లో ఏంటంటే మనకు డయాగ్నల్ కూడా జీరోతోనే ఉండడం జరుగుతుంది డయాగ్నల్ లో కూడా మనకు వాల్యూస్ ఉండవు సో ఇది కూడా నల్పోర్టెంటే ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది ఓన్లీ ఈ భాగం మాత్రమే అంటే ఈ పార్ట్ మాత్రం మనకు వాల్యూస్ ఉన్నాయి ఈ లైన్లో ఈ లైన్లో టూ లైన్స్ కూడా మనకు వాల్యూస్ లేవు సో ఇది నల్పోర్టెంట్ ఓన్లీ మనకు పై భాగం మాత్రం వాల్యూస్ ఉన్నాయి అదేవిధంగా డయాగ్నల్ మొత్తం కూడా వాల్యూస్ లేవు అండ్ నెక్స్ట్ ఇది సో దీన్ని కూడా నల్పోర్టెంట్ అంటాం అదేవిధంగా దీన్ని నల్ మ్యాట్రిక్స్ కూడా అనడం జరుగుతుంది ఒకవేళ వాల్యూస్ కనుక వేరే దగ్గర ఉన్నట్లయితే దాన్ని మనం ఛాన్స్గా తీసుకోవచ్చు దిస్ ఈజ్ అబౌట్ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ సో మనకు డయాగ్నల్లో కూడా వాల్యూస్ లేకుంటే దాన్ని మనం నిల్పోటెంట్ అనడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ సిమెట్రికల్ సో సిమెట్రికల్ అన్నట్లయితే డయాగ్నల్ వాల్యూస్ అన్ని పక్కా పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి ఇది సేమ్ యాస్ట్రీ ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఇక్కడ సేమ్ గా మనకు రిప్లిక్ అయినట్లయితే అంటే ఏ వన్ టూ వాల్యూ సో ఏ వన్ టూ వాల్యూ అనేది ఏ టూ వన్ వాల్యూకి మ్యాచ్ అవ్వాలి ఏ వన్ త్రీ వాల్యూ అనేది ఏ త్రీ వన్కి మ్యాచ్ అవ్వాలి ఏ టూ ఫోర్ అనేది ఏ ఫోర్ టూకి మ్యాచ్ అవ్వాలి ఈ విధంగా అయినట్లయితే దాన్ని మనం సిమెంట్రికల్ అంటాం అండ్ నెక్స్ట్ స్క్యూసిమెట్రికల్ సో సిమెట్రికల్ అంటే డయాగ్నల్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా జీరో అయిపోతే దాన్ని మనం సిమెట్రికల్ మ్యాట్రిక్స్ అనడం జరుగుతుంది సో రిమైనింగ్ గా సేమ్ టూ టూ సేమ్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఇవన్నీ కూడా మనకు రిప్లిక్ అవ్వడం జరుగుతుంది సేమ్ యాజీస్గా ఇక్కడ ఒక మిర్రర్ పెట్టినట్లయితే మనకి ఇక్కడ ఇవన్నీ కూడా రిపీట్ అయినట్టు సేమ్ అదేవిధంగా ఇవన్నీ రావడం జరుగుతుంది మధ్యలో వాల్యూస్ ఉంటాయి సిమెట్రికల్ మధ్యలో వాల్యూస్ లేకుండా దాన్ని మనం స్క్యూ సిమెట్రికల్ అనడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ హెర్మిషియన్ సో హెర్మిషియన్ వచ్చేసరికి సేమ్ డేటానే కాకపోతే ప్లస్లు మైనస్లో అవుతాయి మైనస్లు ప్లస్లో అవుతాయి దాంతోపాటు ఐ వాల్యూ జే వాల్యూ అనేది ఎంటర్ అవ్వడం జరుగుతుంది సో దట్ ఈస్ సో ఐలు అనేవి ఎంటర్ అవ్వడం జరుగుతుంది సో ప్లస్లో మైనస్లో మైనస్ ఉంటే ప్లస్ ప్లస్ ఉంటే మైనస్ ఈ విధంగా మొత్తం కూడా వేరీ అయిపోతు మనం హెర్మిషన్ అనడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ స్క్యూ హెయిర్ మిషన్ సో దీనికి ఆపోజిట్ టీటా ఈక్వల్స్ టు మైనస్ ఏగా ఇది మారిపోవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఆర్థోగోనల్ సో ఆర్థోగోనల్ వచ్చేసి సేమ్ డయాగ్నల్ సేమ్ యాసిటీస్గా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ అని ఇక్కడ షిఫ్ట్ అవుతాయి లేదా మనకు ఇక్కడ ఉన్నటువంటి సింబల్స్ అనే మనకు వేరీ అవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుంటే ఇది ప్లస్ ఇది మైనస్ బట్ మనకి ఇక్కడ ఏమవడం జరుగుతుంది డయాగ్నల్లో ఇది మైనస్ ఇది ప్లస్గా మారిపోవడం జరుగుతుంది అండ్ ఎగ్జామ్లో మనకు వచ్చే ఛాన్స్ ఏదైనా ఉంది అంటే నెంబర్ వన్ వచ్చేసి ర్యాంకింగ్ గురించి అడుగుతుంటాడు నెంబర్ టూ వచ్చేసి టైప్స్ గురించి అడుగుతుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ కింది వాటిలో ఏది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అడిగే అవకాశం ఉంటుంది లేదా ఈ రెండింటి గురించి కాకుండా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో ఏ వన్ వన్ వాల్యూ ఎంత లేదా ఏ టూ త్రీ వాల్యూ ఎంత లేదా ఏ ఫోర్ వన్ వాల్యూ ఎంత అని అడిగే అవకాశం ఉంటుంది సో ఈ యొక్క అడిషన్ మల్టిప్లికేషన్ అదేవిధంగా ట్రాన్స్పోజ్ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనం అడిషన్ అంటే రెండు మ్యాట్రిసెస్ తీసుకొని వాటిని ఎడిషన్ చేద్దాం సో ఇక్కడ మనకు డెమోగా తీసుకుందాం డీటెయిల్గా అయితే మాత్రం మనకు అవసరం లేదు ఎందుకంటే పీజీ సెట్ మాత్రమే కాబట్టి టూ వన్ త్రీ ఫైవ్ అనేటటువంటి ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ వచ్చేసి సెవెన్ ఎయిట్ వన్ టూ సో దీన్ని ఏ విధంగా యాడ్ చేయాలంటే ఏ వన్ వన్ బి వన్ వన్ ఏ వన్ టూ బి వన్ టూ ఏ టూ వన్ బీ టూ వన్ ఏ టూ టూ బీ టూ 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 ప్లస్ సెవెన్ నైన్ వన్ ప్లస్ ఎయిట్ నైన్ త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫైవ్ ప్లస్ టూ సెవెన్ సో యాజ్ ఈజ్గా ఇక్కడ ఉన్న వాటిని ఇక్కడ నింపేయాలి కాకపోతే ఈ రెండు కూడా సేమ్ మ్యాట్రిక్సెస్ అవ్వాల్సి ఉంటుంది అంటే ఇది టూ బై టూ ఉంటే ఇది టూ బై టూనే అవ్వాల్సి ఉంటుంది వీళ్ళది త్రీ బై టూ అయితే ఇది త్రీ బై టూ మాత్రమే అవ్వాల్సి ఉంటుంది తప్ప వేరే మ్యాట్రిక్సెస్ అయితే మాత్రం పాజిబుల్ కాదు ఎందుకంటే ఇది దీంతో ఓకే ఇది దీంతో ఓకే వాట్ బోటి తీసుకోవాలి ఇది ఎటు పోతుంది సో ఇది ఇన్సాలబుల్ అయిపోతుంది కాబట్టి ఆ క్వశ్చన్ అనేది పాజిబుల్ అవ్వదు అండ్ నెక్స్ట్ మ్యాట్రసెస్ మల్టిప్లికేషన్ సో మ్యాట్రసెస్ మల్టిప్లికేషన్కి సంబంధించి ఇప్పుడు మనం ఒక చూద్దాం ఇప్పుడు చిన్న ఒక డెమో చూద్దాం సో దీంట్లో ఏంటిదంటే అక్కడ ఏ వన్ వన్ బి వన్ వన్ ఎట్లా చేసామో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా వస్తుంది కాకపోతే డయాగ్నల్ ఓరియంటెడ్లో ఇది ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ డౌన్వర్డ్ ఇట్లా వస్తే ఈ విధంగా వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే వన్ ఇంటూ ఫోర్ ప్లస్ టూ ఇంటూ టూ వన్ ఇంటూ ఫోర్ ప్లస్ టూ ఇంటూ టూ అండ్ నెక్స్ట్ సేమ్ యాడ్ చేసిగా నెక్స్ట్ కాలం వన్ ఇంటూ త్రీ ప్లస్ టూ ఇంటూ వన్ ఓకే ఇక్కడ మనకున్నటువంటి ఒక ఫస్ట్ రో అయిపోయింది ఇక్కడ ఫస్ట్ కాలం అయిపోయింది దాన్ని మనం ఫస్ట్ లైన్లో వేసేసాం ఫస్ట్ రో సెకండ్ కాలం ఇక్కడ వేసేసాం నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం త్రీ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ ఇంటూ టూ ఓకే ఇదైపోయింది నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం త్రీ ఇంటూ త్రీ ప్లస్ ఫోర్ ఇంటూ వన్ సో వీటన్నిటిని కూడా మనం యాడ్ చేసేసుకుంటే మన ఫైనల్గా మల్టిప్లికేషన్ అయిపోతుంది సో ఇందులో అడిగే క్వశ్చన్ ఏమైనా ఉందా అంటే డైరెక్ట్ ఈ వాల్యూ వచ్చే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు త్రీ బై త్రీ మ్యాట్రిక్స్ ఇచ్చేసి వాట్ ఈజ్ అ డయాగ్నల్ లేదా వాట్ ఈజ్ అ టూ బై త్రీ వాల్యూ అంటే టూ బై త్రీ అంటే సెకండ్ రో థర్డ్ కాలం సో ఈ వాల్యూ అడిగే అవకాశం ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ రోకి ఇది సెకండ్ రోకి ఇక్కడ మనకు థర్డ్ లైన్ వస్తుంది కదా దాన్ని బేస్ చేసుకొని అంటే సెకండ్ రో దాన్ని ఒక్కదాన్ని మనం కౌంట్ చేసుకుంటే టైం అనేది సేవ్ చేసుకోవచ్చు సో మనకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూనే కాబట్టి మనకు జస్ట్ కీ పాయింట్స్ ఉంటే సరిపోతుంది అదే మనకు థియరిటికల్గా అయితే మాత్రం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కావాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ స్కేల్ ఆర్ మ్యాట్రిక్స్ సో స్కేల్ ఆర్ అంటే కేఏ వస్తుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి స్కేల్ ఆర్ అంటే ఇట్ ఈస్ ఏ డిజిట్ నెంబర్ అనే దాన్ని మనం స్కేల్ ఆర్గా పిలవడం జరుగుతుంది లైక్ టూ కానీ ఎయిట్ కానీ ఎక్స్ కానీ కే కానీ ఏదైనా ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ లేదా క్లారిటీ ఉండేటటువంటి ఐటమ్ని మనం కేగా తీసుకుంటాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కే కనుక తీసుకుంటే కే వాల్యూ టూ అయితే కే మొత్తాన్ని ఈ యొక్క టోటల్ మ్యాట్రిక్స్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది వన్ ఇంటూ టూ టూ ఇంటూ త్రీ వన్ ఇంటూ టూ టూ ఇంటూ టూ సెవెన్ ఇంటూ టూ త్రీ ఇంటూ టూ ఆ విధంగా మొత్తాన్ని కూడా మ్యాట్రిక్స్ మొత్తాన్ని కూడా మల్టిప్లై చేస్తాం అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ రెండు మ్యాట్రిక్సెస్ ఎడిషన్ అవుతున్నాయి సేమ్ అట్ ద సేమ్ టైం మనకు ఒక స్కేల్ ఉంటాయి కే ఆఫ్ ఏ ప్లస్ బి అయితే దాన్ని ఉండడం జరుగుతుంది కే ఇంటూ ఏ ప్లస్ కే ఇంటూ బిగా చేయడం జరుగుతుంది కే ప్లస్ ఎల్ ఇంటూ ఏ దీకొస్టు కేఏ ప్లస్ ఎల్ఏ కేఎల్ ఇంటూ ఏ దడికోవచ్చు కే ఇంటూ ఎల్ఏ లేదా ఎల్ ఇంటూ కేఏ మైనస్ కే ఇంటూ ఏ దడికోస్ట్ మైనస్ ఆఫ్ కేఏ లేదా కే ఇంటూ మైనస్ ఏ ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫార్ములాస్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం అయితే వీటికి ఎక్కువగా ఉండడం జరిగింది వన్ ఇంటూ ఏ దడీ క్వస్ట్ ఏ వన్ జీరో నన్ ఆఫ్ ది అబో అని ఇచ్చే అవకాశం ఉంటుంది సో వన్ ఇంటూ ఏ మ్యాట్రిక్స్ వన్తో చేస్తే అది ఖచ్చితంగా అది మ్యాట్రిక్సే అయిపోవడం జరుగుతుంది మైనస్ వన్ ఇంటూ ఏ దడీ క్వస్ట్ మైనస్ ఏ అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోజ్ సో ట్రాన్స్పోజ్ కనుక మనం తీసుకుంటే ఈ ట్రాన్స్పోజ్ చేయాలంటే ఫస్ట్ మనం డయాగ్నల్ యాజెస్గా రాసుకోవాలి ఈ వాల్యూని ఇక్కడికి అంటే వన్ ఏ వన్ టూ వాల్యూని ఏ టూ వన్ దగ్గర ఏ వన్ త్రీ వాల్యూని ఏ త్రీ వన్ దగ్గర ఏ టూ వన్ వాల్యూని ఏ వన్ టూ దగ్గర అంటే ఈ వాల్యూని ఇక్కడికి ఈ వాల్యూని ఇక్కడికి ఈ వాల్యూని ఇక్కడికి ఈ వాల్యూని ఇక్కడికి మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి సేమ్ యాస్టిస్గా రిప్లిక్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి దీంట్లో మారింది డయాగ్నల్ మాత్రమే ఇన్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ విచ్ ఎలిమెంట్ ఈజ్ నాట్ చేంజ్డ్ దట్ ఈస్ కాల్డ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అండ్ వీటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి డేటా ఏ ట్రాన్స్పోజ్ హోల్డ్ ట్రాన్స్పోజ్ ఇక్క ట్రాన్స్పోజ్ ట్రాన్స్పోజ్ క్యాన్సల్ కాబట్టి ఏ ఏ ప్లస్ బి హోల్డ్ ట్రాన్స్పోజ్ దడ్ ఇకస్ట్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బీ ట్రాన్స్పోజ్ కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ దడ్ ఇక్క బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే అది స్కేలార్ కాబట్టి అండ్ నెక్స్ట్ ఏ బీ ఓల్డ్ ట్రాన్స్పోజ్ దడ్ ఈ కోస్ట్ బీ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అండ్ నెక్స్ట్ అడ్జాయింట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ సో ఇప్పుడు మనం అడ్జాయింట్ అనేది చూద్దాం సో అడ్జాయింట్ అంటే మీ అందరికి కూడా ఐడియా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఒక టూ బై టూ మ్యాట్రిక్స్ తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది ఈ విధంగా ఏబీసీడీ అండ్ అటువంటి ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉంది కదా సో దీన్ని మనం అడ్జాయింట్ చేయాలంటే ఈ రెండు కూడా వాటి యొక్క ప్లేసెస్ని షిఫ్ట్ చేసుకోవడం జరుగుతుంది అంటే ఏ ప్లేస్లో డి డి ప్లేస్లో ఏ అదేవిధంగా ఈ రెండు కూడా వాటి యొక్క సైనింగ్ అనే వాటి యొక్క సైన్ అనేది వేరీ అవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ సి ఉంటే ప్లస్సి ప్లస్సి ఉంటే అదే అదేవిధంగా ఇక్కడ బి ఉంటే ప్లస్ బి ఉంటే మైనస్ బి మైనస్ బి ఉంటే ప్లస్ బి సో ఇక్కడతో మనకు అడ్జస్టెంట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఏ సో మాడీఏ కనుక్కోవాలంటే దాడి ఈక్వస్టు ఏ ఇంటూ డి మైనస్ బి ఇంటూ సి సో ఏడీ మైనస్ బీసీ ఇది కూడా ఐడియా ఉంటుంది కదా ఏడీ మైనస్ బీసీ మాడిఏ ఈక్వస్ట్ ఏడీ మైనస్ బీసీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఆ వచ్చినటువంటి వాల్యూని మనం తీసుకెళ్ళి ఇన్వర్స్ చేయడం జరుగుతుంది సో ఇన్వర్స్ మనకు ఏ ఇన్వర్స్ దాటి ఈక్వస్టు అడ్జస్టెంట్ ఏ బై మాడిఏ సో అడ్జస్టెంట్ ఏ అంటే డి మైనస్ బి మైనస్ అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి మాడియే వాల్యూస్ సో ఈ మాడి వాల్యూస్ని తీసుకెళ్ళి ఆ యొక్క టోటల్ మ్యాట్రిక్స్లో మనం ఇన్బిల్డ్ చేసేసాం లేదా బయటకన్నా తీసుకురావడం జరుగుతుంది ఆ ఫైనల్గా వచ్చినటువంటి మ్యాట్రిక్సే ఏ పవర్ మైనస్ వన్ అండ్ దాంతోపాటు ఎగ్జామ్లు ఎక్కువగా వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ సో మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది సో ఏ విధంగా చేయొచ్చు అంటే మనకి ఇక్కడ కొన్ని క్లూస్ ఉంటాయి ఆ యొక్క క్లూస్ని బేస్ చేసుకుంటే మనం ఈజీగా ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేసేవచ్చు క్లూ ఏంటిదండే మనకు నల్ మ్యాట్రిక్స్కి జీరో ఉంటుంది అదేవిధంగా ఏదైనా ఒక మ్యాట్రిక్స్ కనుక రెక్టాంగులర్ కనుక ఉన్నట్లయితే అంటే టూ బై త్రీ కానీ త్రీ బై టూ కానీ ఉన్నట్లయితే దాంట్లో ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏది చిన్నది ఉంటే అదే అవుతుంది లేదా దానికంటే ఇంకా తక్కువదే అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ టూ బై త్రీ ఉంది అంటే టూ రోస్ త్రీ కాలమ్స్ సో ఈ విధంగా ఉన్నటువంటి దాంట్లో దాని యొక్క ర్యాంక్ ఎంత అంటే ఖచ్చితంగా టూ అదే త్రీ బై టూ మ్యాట్రిక్స్ తీసుకుంటే దాని యొక్క ర్యాంక్ వచ్చేసి టూ ఎట్లా అంటే ఏది చిన్నగా ఉంటే అదే అవుతుంది ఎందుకంటే మ్యాట్రిక్స్లో ఖచ్చితంగా మనకు ఈ యొక్క ర్యాంక్ కావాలంటే అది రెండు కూడా క్వైర్ అవ్వాల్సి ఉంటుంది సో ఎం ఇన్ ఎన్ లేదా ఎమ్ఇన్ టూ ఎన్ అనేది ఈక్వల్ అవ్వాల్సి ఉంటుంది అప్పుడైతే మనకు మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా ఉందనుకోండి దీని యొక్క మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ వచ్చేసి మాక్సిమమ్ వచ్చేసి త్రీ మ్యాక్సిమం త్రీ బట్ మనం క్యాలిక్యులేషన్ చేస్తే అది టూగా మారిపోవడం జరుగుతుంది సో వాటికి సంబంధించి ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క పాయింట్స్ అన్నీ కూడా మీరందరూ ప్రిపేర్ అవ్వండి ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరి దగ్గర బుక్ అయితే ఉంటుంది ఎవరైతే సిరీస్ తీసుకున్నారో సిరీస్ తీసుకున్న వాళ్ళకైతే స్టడీ మెటీరియల్ టాపిక్లో బుక్ ఉంది అదేవిధంగా సిరీస్ తీసుకొని వాళ్ళు ఎవరైతే సిరీస్ వద్దనుకుంటున్నారో వాళ్ళంతా కూడా డైరెక్ట్ మన యొక్క స్టోర్లో స్టడీ మెటీరియల్ ఉంది అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసి ఒక మెటీరియల్ అంతా ఈ యొక్క పాయింట్స్ అని కూడా చదవచ్చు డిటర్మినెంట్స్ అదేవిధంగా లీనియర్ ఈక్వేషన్స్ అని చేద్దాం అండ్ తర్వాత ఐగన్ వ్యాలీస్ ఐగన్ వెక్టర్స్ అదేవిధంగా లీనియర్ ఆల్జిబ్రా యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటే ఇది కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ మేడం క్యాలిక్యులేస్ కానీ నెక్స్ట్ క్యారికలేస్ స్టార్ట్ చేద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోని మనకు ఎడదగలదాం అండ్ ఎవరిథింగ్ ఆ యొక్క సీరీస్ని తీసుకోలేదు వాళ్ళందరికీ కూడా సిరీస్ని అదే అదేవిధంగా ఐ హోప్ మీకు ఒక క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే సందేహాలు ఉన్నట్లయితే ప్లీజ్ కింద కామెంట్ చేయండి లేదా డైరెక్ట్ మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు క్వశ్చన్స్ అడగొచ్చు సో థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్